వెల్కమ్ టు స్పెషల్ డ్రైవ్. మద్యం వ్యాపారంలో జోక్యం చేసుకోవద్దని ముఖ్యమంత్రి చంద్రబాబు పదే పదే హెచ్చరిస్తున్నా కొందరు ఎమ్మెల్యేల తీరు మారట్లేదు. ఆయా నియోజకవర్గాల పరిధిలో మద్యం దుకాణం ఏర్పాటు చేయాలంటే ఎమ్మెల్యేలకు 30 నుంచి 40% వాటా ఇవ్వాల్సిందే, లేదంటే ఏటా 30 లక్షలు ఇవ్వాల్సిందేనని తీవ్ర ఒత్తిడి తీసుకొస్తున్నారు. అందుకు అంగీకరించకపోతే అడ్డంకులు సృష్టిస్తున్నారు. ఇక మద్యం దుకాణాల ఏర్పాటుకు అనువైన స్థలాలు, అదేవిధంగా భవనాలను వ్యాపారాలకు ఎవరికీ కూడా అద్దె ఇవ్వకుండా అడ్డుకుంటున్నారు. కొంతమంది ఎలాగోలా భవనాల అద్దెకు తీసుకుంటే అవి నిబంధనలకు అనుగుణంగా లేవంటూ ఎక్సైజ్ అధికారులతో కొర్రీలు పెట్టిస్తున్నారు. రెగ్యులర్ లైసెన్సులు పొందకుండా చేస్తున్నారు. దీనివల్ల వ్యాపారులు నష్టపోవడమే కాకుండా ప్రభుత్వ ఆదాయానికి గండి పడుతోంది. బాపట్ల, గుంటూరు, ప్రకాశం, అనంతపురం, శ్రీ సత్యసాయి, ఏలూరు, తిరుపతి, పల్నాడు, కాకినాడ, కర్నూలు, తూర్పుగోదావరి జిల్లా తదితర జిల్లాల్లో కొన్ని చోట్ల ఇదే పరిస్థితి నెలకొంది. రాష్ట్ర వ్యాప్తంగా 3,396 మద్యం దుకాణాల ఏర్పాటు కోసం గత నెల 14-15 తేదీల్లో ఎక్సైజ్ శాఖ ప్రొవిజనల్ లైసెన్సులు జారీ చేసింది ప్రభుత్వం. 16వ తేదీ నుంచి పలుచోట్ల దుకాణాలు ప్రారంభమయ్యాయి. అవి నిబంధనలకు అనుగుణంగానే ఉన్నాయా లేదా అని పరిశీలించి ఎక్సైజ్ అధికారులు రెగ్యులరైజ్ లైసెన్స్ జారీ చేస్తారు. సాధారణంగా ప్రొవిజనల్ లైసెన్సులు జారీ చేసిన తర్వాత 10 రోజుల్లోనే రెగ్యులర్ లైసెన్సుల జారీ ప్రక్రియ పూర్తవుతుంది. ఈసారి మాత్రం ఈ గడువు ఇప్పటి వరకు 3 సార్లు పెంచిన మద్యం దుకాణాలు ప్రారంభమై దాదాపు 4 రోజులవుతున్నా 489 దుకాణాలు ఇప్పటికీ ప్రొవిజనల్ లైసెన్సులపైనే కొనసాగుతున్నాయి, రెగ్యులర్ లైసెన్సులు పొందలేకపోతున్నాయి. దీనికి ప్రధాన కారణం ఆయా నియోజకవర్గాల్లోని ఎమ్మెల్యేల అడ్డంకులు సృష్టించడమే. కాకినాడ జిల్లాలో 58, కర్నూలులో 37, తూర్పుగోదావరిలో 46, చిత్తూరులో 37, శ్రీ సత్యసాయిలో 34, పల్నాడులో 21, తిరుపతిలో 53, బాపట్లలో 20, ప్రకాశంలో 20, గుంటూరులో 24 దుకాణాలకు రెగ్యులర్ లైసెన్సులు లేవు. ఎమ్మెల్యేలకు వాటా ఇవ్వడానికి అంగీకరించని మద్యం వ్యాపారులకు దుకాణాల ఏర్పాటు కోసం ఎవరైనా భవనాల్ని, ప్రాంగణాల్ని అద్దెకి ఇస్తే వాటి యజమానులను ఎమ్మెల్యేల అనుచరులు బెదిరిస్తున్నట్లుగా సమాచారం. దీంతో వారు వెనక్కి తగ్గుతున్నట్లుగా వ్యాపారస్తులు తెలుపుతున్నారు. తాడిపత్రి, అనంతపురం వంటి పలుచోట్ల ఇలాంటి పరిస్థితే ఉందని స్థానిక వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కడప, కర్నూలు, అన్నమయ్య జిల్లాల్లోని పలుచోట్ల ఇలాంటి బెదిరింపులు వస్తున్నాయని వ్యాపారులు వాపోతున్నారు. ఇక అనంతపురం నగరంలోనూ ఇలాంటి పరిస్థితే ఉందని మద్యం వ్యాపారులు తెలిపారు. సత్తెనపల్లి నియోజకవర్గంలో 30% వాటా లేదా ఏటా 30 లక్షలు ఇవ్వాల్సిందేనని ఇక ముఖ్య నేత కుమారుడు డిమాండ్ చేస్తున్నట్టుగా సమాచారం. ఓ గుత్తేదారు వ్యాపారులపైన ఒత్తిడి తీసుకొస్తున్న ఎమ్మెల్యేలు బెదిరింపులు చేస్తున్నట్లుగా గుత్తేదారులైతే వాపోతున్నారు. బాపట్ల నియోజకవర్గంలో 30 నుంచి 35% వాటా అడుగుతున్నారని వ్యాపారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అప్పటి వరకు దుకాణాలకు రెగ్యులర్ లైసెన్స్ రాదని బెదిరిస్తున్నారని లిక్కర్ వ్యాపారులు తెలిపారు.
ఒంగోలు నియోజకవర్గంలో ముఖ్య నేత మరీ దారుణంగా వ్యవహరిస్తున్నట్లుగా సమాచారం. తనకు 35% వాటా ఇవ్వాల్సిందేనని వ్యాపారులపైన ఒత్తిడి తీసుకొస్తున్నట్లుగా మద్యం వ్యాపారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అందుకు అంగీకరించని వారికి దుకాణాల ఏర్పాటుకు తగిన స్థలం లభ్యం కానివ్వకుండా ఇబ్బందులు సృష్టిస్తున్నారని వ్యాపారులు అంటున్నారు. చిలకలూరిపేట పెదకూరపాడుతో పాటుగా కాకినాడ ఏలూరు జిల్లాల్లోని పలు నియోజకవర్గాల్లో కూడా ఇలాంటి పరిస్థితే కొనసాగుతోందని మద్యం వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రెడ్డిక సత్తెనపల్లి నియోజకవర్గంలో అలాగే మరికొన్ని జిల్లాల్లో కూడా వాటాల కోసమైతే ఎమ్మెల్యేలు ఒత్తిళ్లు తెస్తున్నట్టుగా తెలుస్తోంది. రెగ్యులర్ లైసెన్స్ కూడా రానివ్వకుండా చేస్తున్నట్టుగా తెలుస్తోంది. స్థలం కూడా కేటాయింపులు జరగకుండా ఎమ్మెల్యేలు అడ్డుకుంటున్నట్టుగా తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి వాసు అందిస్తారు. వాసు, రైతులంతా మద్య వ్యాపారంలో జోక్యం చేసుకోవద్దని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పదే పదే హెచ్చరిస్తున్నా సరే కొంతమంది ఎమ్మెల్యేల తీరు అయితే మారడం లేదు. ఆయా నియోజకవర్గాల పరిధిలో ఉన్న మద్యం దుకాణం ఏర్పాటు చేయాలంటే ఎమ్మెల్యేలకు 30 నుంచి 40% వాటి కట్టాల్సిందేనని ఎమ్మెల్యేలు అయితే హుకుం అయితే జారీ చేస్తున్నారు. లేదు అంటే 30 లక్షలు ఇవ్వాల్సిందేనని తీవ్ర ఒత్తిడికి అయితే మద్యం సిండికేట్ ద్వారా పొందుకున్న మద్యం ద్వారా దుకాణం పొందుకున్న ఎవరైతే పెట్టుకుందాం అనుకుంటున్నారో వాళ్ళ మీద మాత్రం ఎట్టి పరిస్థితుల్లో 30 లక్షలు అయితే ఇవ్వాలి లేదా 30 నుంచి 40% వాటా మాత్రం వాళ్ళకి ఇవ్వాల్సిందేనని చెప్పి తీవ్ర ఒత్తిడికి అయితే తీసుకొస్తున్నారు. కానీ దానికి కనుక అంగీకరించకపోతే ఎవరైతే మద్యం దుకాణాలు పెట్టుకున్నామని ఏర్పాటు చేసుకున్నామని దానికి అనువైన స్థలాలు భవనాలు ఏర్పాటు చేసుకుందాం అనే వ్యాపారులు ఉన్నారు వాళ్ళ మీద మాత్రం అడ్డంకులు కలిగించి వాళ్ళని ఇబ్బందులకు అయితే గురి చేస్తూనే ఉన్నారు. కొంతమంది ఇలాగోలాగా సరే ఇబ్బందులన్నీ దాటుకొని ఏదో ఒక విధంగా భవనాలను అద్దెకు తీసుకుంటే ఇబ్బందులకు అనుగుణంగా లేమంటూ వాళ్ళని ఇబ్బంది పెట్టే ప్రయత్నాలు అయితే చేస్తూనే ఉన్నారు. రెగ్యులర్ లైసెన్స్ పొందకుండా చేస్తున్నారు. దీనివల్ల వ్యాపారం నష్టపోవడమే కాకుండా ప్రభుత్వానికి కూడా ఆదాయం గల్లి పడుతూనే ఉంది. బాపట్ల, గుంటూరు, ప్రకాశం, అనంతపురం, శ్రీ సత్యసాయి, ఏలూరు, తిరుపతి, పల్నాడు జిల్లాల్లో ఈ పరిస్థితి ఇలానే కొనసాగుతూ ఉంది. ఇప్పటికీ ఎక్కువగా ఇప్పటికీ పరిస్థితి ఇలానే కొనసాగుతూ ఉంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాలను కూడా ఖాతరు చేయకుండా స్థానికంగా ఉండే ఎమ్మెల్యేలు మాత్రం ఈ పరిస్థితిని కొనసాగిస్తూనే ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 3396 మద్యం దుకాణాల ఏర్పాటు కోసం గత నెల 14-15 తేదీలు ఎక్సైజ్ శాఖ ప్రొవిజనల్ లైసెన్స్ జారీ చేసింది. అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 14వ తేదీ నుంచి 10 చోట్ల దుకాణాలు ప్రారంభించుకోమని క్లియర్ కట్ గా ఇన్ఫర్మేషన్ ఉన్నప్పటికీ అవి నిబంధనలకు అనుగుణంగా ఉన్నాయా లేదా అని పరిశీలించడం మాత్రమే రెగ్యులేషన్ ఎక్సైజ్ అధికారులకు రెగ్యులర్ లైసెన్స్ జారీ చేయమని చెప్పి నిబంధనలు అయితే జారీ చేశారు. కానీ సాధారణంగా ప్రొవిజనల్ లైసెన్స్ జారీ చేసిన తర్వాత 10 రోజుల్లో రెగ్యులర్ లైసెన్స్ల జారీ ప్రక్రియ ఉంటుంది. కానీ ఇక్కడ జారీ ప్రక్రియను ప్రారంభమైన దాదాపు 4 రోజులు అవుతున్న 459 దుకాణాలు ఇప్పటికీ ప్రొవిజనల్ లైసెన్స్ లేకుండానే కొనసాగుతున్నాయి. ఈ కొనసాగడానికి రెగ్యులర్ లైసెన్స్ పొందలేకపోయిన వ్యాపారులు ఎవరైతే ఉన్నారో దీనికి ప్రధాన కారణం ఆయా నియోజకవర్గాల్లో పనిచేస్తున్న ఎమ్మెల్యేలు అడ్డంకులు సృష్టించడం అని చెప్పి ఆ వ్యాపారులు అయితే వాపోతున్నారు. మొత్తంగా మనం చూసుకున్నట్లయితే ఈ నేపథ్యంలో కాకినాడ జిల్లాలో 50, కర్నూలులో 37, తూర్పుగోదావరిలో 46, చిత్తూరులో 37, పల్నాడులో 21, మొత్తం గుంటూరులో కలిసి 24 దుకాణాలకి ఎక్కడ రెగ్యులర్ లైసెన్స్ అనేవి రానివ్వకుండా స్థానికంగా ఉండే ఎమ్మెల్యేలు అడ్డుపడుతూనే వస్తున్నారు. ఎమ్మెల్యేలకు వాటా ఇవ్వడానికి అంగీకరించిన మద్య వ్యాపారాలు దుకాణం ఏర్పాటు కోసం ఎవరు కొనాలైనా సరే ప్రాంగణాలు కానీ అడ్డుకి తీసుకుంటే వాటి యజమానులకు సైతం ఎమ్మెల్యేలు బెదిరిస్తున్నట్లు వాళ్ళ అనుచరులను పంపి ఆ భవనాలకు కానీ ఆ స్థలాలకు కానీ యజమానులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఇలా అనుచరులను పంపించి ఎమ్మెల్యేలు బెదిరిస్తున్నట్లుగా తెలుస్తూ ఉంది. తాడిపత్తి, అనంతపురం పలు చోట్ల అయితే స్థానిక వ్యాపారులను కిడ్నాప్ చేయడం తీసుకుని అక్కడి నుంచి అన్నమయ్య జిల్లాలోని పలు చోట్ల ఇలాంటి బెదిరులు వస్తున్నాయని చెప్పి వ్యాపారులు వాపోతున్నా సరే స్థానికంగా ఉండే పోలీసులు కూడా చోద్యం చూస్తున్నట్లే ఉంది. కానీ ఎవరు పట్టించుకోవడం అయితే లేదు. సత్తెనపల్లి నియోజకవర్గంలో 30% వాటా ఇస్తేనే 1 లక్షల వాల్సిందంటూ ముఖ్య నేత కుమార్ డిమాండ్ చేస్తున్నట్లుగా ఎప్పటికైతే మనకు సమాచారం ఉన్నప్పటికీ మాకు గుత్తేదారు ఎవరైతే ఉన్నారో 30 నుంచి 35% వాటా అడుగుతున్నారని వ్యాపారం కొద్దీ వ్యాపారం చేస్తున్న వారికి అదేవిధంగా అక్కడ ఉన్న రెగ్యులర్ లైసెన్స్ రాకుండా ఎదిరిస్తున్నారు. లిక్కర్ వ్యాపారులు అయితే వాపోతున్న పరిస్థితి అయితే నెలకొని ఉంది. అదేవిధంగా ఒంగోలు నియోజకవర్గంలో ముఖ్య నేత మరి దారుణంగా వ్యవహరిస్తున్నట్లు అతని సమాచారం మనకున్న సమాచారం మేరకు 35% వాటా ఇస్తే తప్ప
వ్యాపారం పై ఎటువంటి ఒత్తిడి లేదని ఆయన బహిరంగంగానే ప్రకటించిన విజువల్స్ మనం ఇప్పటికే చూసాము. చిలకలూరిపేట పెద్ద కూరుపాటలో కూడా ఇదే పరిస్థితి అయితే నెలకొంది. స్థానికంగా ఉండే ముఖ్య నేతలు ఎవరైతే ఉంటున్నారో ఆ ముఖ్య నేతలు మద్యం దుకాణాలను ఏర్పాటు చేసుకుందాం అనుకున్న ప్రతి ఒక్కరిపై ఒత్తిళ్లు కావటం ఆ అధినేత పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు చెప్పినా సరే ఆ విషయాన్ని క్యాప్చర్ చేయకపోవటం అలాంటిది ఎమ్మెల్యేలకు ఏమీ పట్టినట్టు వ్యవహరించడం అనేది మన చూస్తాం. రైట్, థ్యాంక్ యూ వాసు, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.